రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆవిష్కరించిన వెంటనే కన్నీళ్లు పెట్టుకున్నాడు మన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేటితో తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. అనంతరం సీఎం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరయ్యారు. అక్కడ జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇక అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సీఎం ఆవిష్కరించారు. తెలంగాణ కవి అద్దెశ్రీ రచించిన ఈ గేయాన్ని ప్రముఖ సినీ దర్శకుడు కీరవాణి స్వరపరిచిన విషయం తెలిసిందే. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ వీడియో సందేశం ద్వారా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ గేయాన్ని ఎవరైతే రచించినటువంటి అద్దెశ్రీ, అదేవిధంగా కీరవాణి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సొంత రాష్ట్రం కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. ఇక తెలంగాణ ప్రజల కలలు నెరవేర్చడం తక్షణం కర్తవ్యంగా తాము భావించమని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చడంలో కాంగ్రెస్ వెనకడుగు వేయదని సోనియా తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకుంటూ, ఈరోజు 4 కోట్ల ప్రజల హృదయాలలో ఆనందంతో ఉప్పొంగే పర్వదినమన్నారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగిన దశాబ్ద కాలం పూర్తయిందని చెప్పారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. 6 దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్, నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీలకు తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు సీఎం. ఇక దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో అమరల ఆశయాలు ప్రజల కలలు నెరవేర్చే దిశగా ప్రజాప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇక మొదటిది సాంస్కృతిక పునర్జీవనం, 2వది ఆర్థిక పునర్జీవనం అని ఈ 2 ఇప్పుడు తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి కీలక అంశాలని చెప్పారు. ఆ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని రేవంత్ వెల్లడించారు. సీఎం ప్రసంగం అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు పత్రాలను అందజేశారు. ఇక అంతకుముందు సీఎం రేవంత్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బిగించిన పిడికిలి లెక్క ఉంటుంది తెలంగాణ. ఇక ఏది ఏమైనా కూడా ఆ పిడికిలి విప్పి చూస్తే త్యాగం, దిక్కర కోరాటం కనిపిస్తాయి. ఆ స్ఫూర్తితో ఈ దశాబ్ది ఉత్సవాల వేళ పిడికిలి బిగించి సంకల్పం తీసుకుందా. ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతుంది, విశ్వ వేదికపై సగర్వంగా నిలబడుతుందని అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలని సీఎం రేవంత్ రెడ్డి తెలియపరిచారు. ఏది ఏమైనా కూడా 10 సంవత్సరాల ఈ యొక్క పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుందాం అని వేదిక పైన ఆయన మాట్లాడడం జరిగింది. జయ జయ హే తెలంగాణ అంటూ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించారు మన సీఎం రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ ఆవిర్భావ సంబురం ఏర్పాట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఇక అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి నేటితో 10 ఏళ్ళు పూర్తి కానుంది కాబట్టి ఈ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కూడా సర్వసిద్ధం చేసింది. ఇక తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన పార్టీగా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు ఉద్యమకారులకు ఆహ్వానాలు కూడా అందించారు. అయితే అనారోగ్యం కారణంగా సోనియా వేడుకలకు హాజరు కావడం లేదని తెలిపింది. ఇక తాము ఈ కార్యక్రమంలో పాల్గొనవని కేసీఆర్ నిన్ననే ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేటి కార్యక్రమాల షెడ్యూల్ కూడా ఇలాగా అమర్చారు. ఇక ఉదయం 9 గంటలకే గన్ పార్క్లో అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్కు చేరుకుని ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇక ఈ సందర్భంగా పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్ వందన స్వీకార కార్యక్రమాలు ఇక అన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ తర్వాత రాష్ట్ర అధికారిక గీతం జయ జయ హే తెలంగాణను అంటూ ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సోనియా గాంధీ వీడియో సందేశం తెరపై చూపించే అవకాశం కూడా మనకు
చూపించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు, పోలీస్ సిబ్బందికి అవార్డులను కూడా ప్రదానం చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు సన్మానించారు. ఇక ట్యాంక్ బండ్పై సాయంత్రం 6:30 రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. అక్కడ ఏర్పాటు చేసిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ఇక తెలంగాణ కళారూపక ప్రదర్శనలకు అద్దం పట్టే విధంగా కార్నివాల్ నిర్వహిస్తారు. ఈ కార్నివాల్లో 700 కళాకారులు పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. ఇక జాతీయ జెండాతో పాటు ట్యాంక్ బండ్పై ఒక చివరి నుంచి మరో చివరి వరకు భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహించనున్నారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంతసేపు ఇక 13:30 పాటు సాగే పూర్తి నిడివితో ఉన్న జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆలపించనున్నారు. అనంతరం జయ జయ హే తెలంగాణ గీత రూపకర్త అద్దంశ్రీని గజంగా సత్కరించనున్నారు. ఇక చివరిగా 10 పాటు బాణసంచ కాల్చే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవాలు ఇక కంప్లీట్గా ముగుస్తాయి.